हाय फ्रेंड्स, నేను ఈ రోజు రాగి పిండి రొట్టెలు తయారు చేశానండి. ఇది ఎంతో బలమైంది. పిల్లలు కూడా ఇది తినడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే దీంట్లో వేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ దానికి చాలా టేస్ట్ ఇస్తుంది. సో నేను ఇది ఎలా తయారు చేశానో మీరు చూడండి. ఒక కప్పు పెరుగు తీసుకొని దానికి కావాలనుకున్నంత ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయి, టొమాటో, కొత్తిమీర ఈ నాలుగు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లో అన్నిటినీ కలపడం మూలన మనకి నీరు వస్తుంది కదా, ఆ నీటికి సరిపడా మనం పిండేసుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కువ తక్కువ అయ్యింది అంటే ఇంకొంచెం జార్ అయ్యిందంటే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పిండి వచ్చేలాగా మనము వేసుకోవాలి. మళ్ళీ చూసుకొని సో చక్కగా మనం చపాతీ చేసేటప్పుడు డో ఎట్లా తయారవుతుంది అట్లా. సో సాల్ట్ కూడా సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఉండల్లాగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఒక కవర్ మీద కొంచెం నీళ్లు రాసి దాన్ని ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి. చక్కగా చూడండి ఎట్లా డో చేశానో నేను. ఈ విధంగా మనం డో చేసుకొని మళ్ళీ చేతిలోకి ఒక ఉండ ఇంత సైజు తీసుకొని, ఎందుకంటే మన చేతుల మీద తీసి వేసేలాగా ఉండాలి. మరీ పలుసుగా రాదు, అలా అని మరీ లావుగా రాదు. పీసెస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఆనియన్ టమాటో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లావుగా వస్తుంది. అయితే వీటికి మొదటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు చక్కగా కాల్చుకోవాలన్నమాట. దీన్ని ఈరోజు మా పాప చేసినటువంటి చికెన్ కర్రీతో తనకు సర్వ్ చేశాను. ఇదే ఫస్ట్ టైం అన్నమాట తనకి పెట్టడము. తనకి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి.